అలసి సొలసి పోయిన హృదయాలకి ఊరటనిచ్చేది పాట. అలాంటి పాటల్ని తన మృదు మధురమైన కంఠంతో కొన్ని వేల పాటలు పాడి కొన్ని కోట్ల హృదయాలను గెలుచుకున్న గొప్ప గాయనీమణి సింగర్ చిత్రమ్మ గారు. ఈ గొప్ప గాయనీమణి గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. చిత్ర గారి పేరు చెప్పగానే మనందరికీ టక్కున అనిపించేది ఏదయ్యా అంటే చెరగని చిరునవ్వుతో ఆవిడ మొహం. ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా అదే చిరునవ్వు ఆవిడ మొహంలో కనపడుతూ ఉంటుంది. అలా నవ్వుతూ తన గాత్రంతో కొన్ని కోట్ల హృదయాలైన పాటలతో జీవం పోసింది ఆవిడ. అలాంటి చెరగని చిరునవ్వు వెనక ఎంతో విషాదం దాగి ఉంది అంటే నమ్ముతారా? అవునండి, చిత్రగారి జీవితంలో ఏర్పడ్డ విషాదం ఆవిడ చిన్న వయసులో తన కూతురిని కోల్పోవడం. లేకలేక పుట్టిన కూతురు నందన. పుట్టడంతోనే డ్రౌన్ సిండ్రోమ్స్తో పుట్టింది నందన. ఇక అలాంటి తన కూతురు 7 ఏళ్ల వయసులో తాను స్టేజ్ షో ఇవ్వడానికి దుబాయ్కి వెళ్ళడం, అక్కడ ఉంటున్న రెస్టారెంట్ ఓ హోటల్లో స్విమ్మింగ్ పూల్లో పడిపోయి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, ఆ సంఘటన చిత్రమ్మ గారి జీవితంలో చీకటిని ఏర్పరిచింది. లేకలేక పుట్టిన తన కూతురిని కోల్పోయిన చిత్రమ్మ గారి జీవితంలో ఏర్పడ్డ విషాదం అదే. అలాంటి నేపథ్యంలోనే ఆవిడ తన కూతురిని ఎప్పుడూ గుర్తుకుంచుకుంటూ తన కూతురికి సంబంధించిన విషయాన్ని షేర్ చేస్తూ వస్తూ ఉంటారు. అయితే కూతురు చనిపోయి దాదాపు 11 ఏళ్ళు కావస్తోంది. ఇక సింగర్ చిత్ర గారి కూతురు అయిన నందన పుట్టినరోజు అవ్వడంతో సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఎంతో ఎమోషనల్గా పోస్ట్ పెడుతూ తన ముద్దుల కూతురికి బర్త్డే విషెస్ని తెలియజేశారు. కథలో రాకుమారిలాగా ఓ ఏంజిల్ నా కూతురు నందన నా జీవితంలోకి వచ్చి మా జీవితంలో ఆనందాన్ని నింపేసింది. ఈరోజు నీ పుట్టినరోజు, స్వర్గంలో నీ పుట్టినరోజుని నువ్వు బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నావు. నాకు తెలుసు నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటావు. నా విషెస్, నా దీవెన్లు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. ఐ మిస్ యూ పొన్నమ్మా అంటూ తన ముద్దుల కూతుర్ని ఎంతగానో మిస్ అవుతున్నాను అంటూ ఎమోషనల్గా ఆవిడ పెట్టిన పోస్ట్ ఇప్పుడు అభిమానులందరినీ భావోద్వేగానికి గురి చేస్తుంది. ఓ సింగర్గా ఎంతో పెద్ద గుర్తింపు, పేరు ప్రతిష్టలు, కీర్తి, డబ్బు, అవార్డులు ఎన్నో ఉన్నా ఇవన్నీ ఇవ్వలేని ఆనందం నా కూతురు నాకు ఇచ్చింది అంటూ ఆవిడ పెట్టిన ఆ పోస్టే ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.